వ్యవసాయ పని విధానం ఆధునికతకు దగ్గరగా పనిని సులువుగా మార్చేలా ఉండడం మరింత గొప్పదనం. ఈ మల్టీపర్పస్ ట్రాక్టర్ ని కొనుగోలు చేసి అన్ని రకాల వ్యవసాయ పనులను బ్యాటరీతో పనిచేసే మల్టీపర్పస్ ట్రాక్టర్ ద్వారానే చేస్తూ పనిని డబ్బును ఆదా చేస్తున్న జనార్దన్ రెడ్డికి ఆకుపచ్చని అభినందనలు. మరింతగా మనం జనార్దన్ రెడ్డి చేస్తున్న బత్తాయి సాగు, ఉపయోగిస్తున్న మల్టీపర్పస్ ట్రాక్టర్ గురించి ఆయన మాటలను విందాం. ప్రస్తుతం రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల ప్రధానమైంది కూలీల కొరత. ఇంకొకటి రోజు రోజుకు పెరుగుతున్న డీజిల్ రేట్లు. ఈ రెండింటి వల్ల వ్యాపారం ఒక అధికంగా భారాన్ని మోయాల్సిన అవసరం వస్తుంది. సాగు వ్యయం విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో మేము ఒక ఆటో బ్యాటరీతో నడిచే కార్లను చూసినాము. బ్యాటరీతో నడిచే యంత్రాలను వ్యాపారంలో ఎందుకు తీయకూడదనే ఉద్దేశంతో మాకు తెలిసిన కంపెనీ అతనితో కలిసి వారు డ్రమ్ సీడర్ కోసం తయారు చేస్తున్న తరుణంలో మేము మా వ్యాపారానికి అనుగుణంగా రైతుల ఆకాంక్షకు అనుగుణంగా దీన్ని తయారు చేసే విధంగా మేము చెప్పడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా ఏం బయట నుంచి తెచ్చే అవసరం లేదు. లోకల్గా దొరికే వనరులతోటి మేము దీంతో పిచ్చికారి చేసే యంత్రం, వెనక నుంచి గుంటుక కొట్టుకునే యంత్రం, గుంటుక కొట్టుకుంటూ పత్తి చేలలో ఒకటేసారి మందు స్ప్రే చేసుకునే అవకాశం ఉంది దీంతో. ఇంకొకటి ఏంటంటే ఇది ఒకసారి మనం బ్యాటరీ ఛార్జింగ్ పెడితే 3 గంటలు ఒక రోజు మొత్తం నిర్విరామంగా మనం దీంతో పని చేసుకునే అవకాశం ఉంది. దీంతో మనం ఇంకా మార్కెట్కు పోయి రావడానికి వీలుగా ఇందులో ఒక 300 కేజీల వరకు తీసుకొని రావడానికి ట్రాన్స్పోర్ట్ కూడా అనువుగా ఉంది. ఈ మీరు చూస్తున్న ఈ పల్లీ కూడా దీంతో సీడ్ డ్రిల్లింగ్ చేయడం జరిగింది. సామర్థ్యం కూడా బాగుంది. మామూలుగా ఒక మనిషికి ఒక సెల్ ఫోన్ ఎంత అవసరమో ఒక వ్యవసాయం చేసే ప్రతి కుటుంబానికి ఇది అంత అవసరమని మేము భావిస్తున్నాం. ఇట్లాంటి యంత్రాన్ని ఫ్యూచర్లో ప్రతి ఇంటికి ఒకటి కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దీన్ని కొంచెం సబ్సిడీ ద్వారా రైతులకు అందజేస్తే ఇటు కూలీల కొరతను ఇటు డీజిల్ పెరుగుతున్న డీజిల్ ధరల మీద తడిసి మోపడయ్యే భారాన్ని తగ్గించుకునే అవకాశం రైతులకు ఉండి చాలా లాభంగా రైతులు దీన్ని వాడుకోవడం అవకాశం ఉంది. నలభై 45 నిమిషాల్లో మేము ఒక ఎకరం పల్లి విత్తనం వేయగలిగినాం. దీంతో ఒక రోజుకొచ్చి ఒక 7 ఎకరాలు పత్తిలో గుంటుక దోలుకొని మందు కొట్టుకునే అవకాశం, ఒకటేసారి పత్తిలో గుంటుక పిచికారి ఒకటేసారి అయిపోయే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుత తరుణంలో ఒక ఎకరం గుంటుక కొట్టడానికి రైతాంగానికి అవుతున్న ఖర్చు 1000 నుంచి 1200 ఛార్జ్ చేస్తున్నారు. ఇది దీనికి మనం ఒక 5 ఎకరాలు చేసుకున్నా కూడా 5000 రూపాయలు ఒక ఎలాంటి ఖర్చు లేకుండా దీంతో లాభం చేకూరే అవకాశం ఉంది. నిరుద్యోగ యువకులకు కూడా ఇది ఒక మంచి ఉపాధి అవకాశం. ప్రతి నిరుద్యోగ యువత కూడా ఇది ఒకటి తీసుకొని మీరు పత్తి చేల టైంలో గుంటుక కొట్టుకోవచ్చు, పత్తి విత్తనాలు వేసుకోవచ్చు, దీంతో మందు పిచికారీ చేసుకోవచ్చు, ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. దీంతో అన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒక 4 రోజుల్లో దీని డబ్బులు పూర్తిగా రికవర్ అయ్యే అవకాశం కూడా దీంతో నాకు కనిపిస్తున్నది. దీంతో ఇది బురదలో కూడా మీరు వరిలో కూడా విత్తనాలు వేసుకొని కలుపు తీసే యంత్రాలు తయారు చేస్తున్నారు. పత్తిలో ఇది హైట్ పెంచుకోవడానికి కూడా ఒక హైట్ అటాచ్మెంట్ తయారు చేశారు. దీనికి పత్తి ఎప్పుడైతే హైట్ పెరుగుతుందో దీనికి ఇంకా హైట్ అటాచ్మెంట్ కూడా వేసుకొని మనం పత్తిలో గుంటుక కొట్టుకునే అవకాశం ఉంది దీని ద్వారా. దీని పూర్తి వివరాలు వచ్చి కంపెనీ ఉత్పత్తిదారులు కూడా మన దగ్గరే ఉన్నారు. ఇది దీని తయారీ కేంద్రం కూడా మన నల్గొండ జిల్లా కావటం మన నల్గొండ రైతుల యొక్క అదృష్టం. దీనికి అందుబాటులో మనకి ఏది కావాలన్నా మనకు అందుబాటులో ఫ్యాక్టరీకి వెళ్ళవచ్చు. నల్గొండ జిల్లాలోనే దీని ఉత్పత్తి కేంద్రం ఉన్నది కాబట్టి మనకు ఎలాంటి ఆటంకాలు ఎదురైనా కూడా వారు మనను ఎప్పటికప్పుడు వాళ్ళు మనకు సేవలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. నా పేరు నర్సిరెడ్డి పరడ, లోకసా నర్సిరెడ్డి. కుట జనార్దన్ రెడ్డి గారు ఈ కూటర్ లాంటి వెహికల్స్ తెప్పించాడు. వ్యవసాయానికి అనుకూలమైన పరికరం ఇది. చెనిచేను సీడ్ డీలర్కు పనిచేస్తుంది, వరి సీడ్ డీలర్ పనిచేస్తుంది, పత్తి సీడ్ డీలర్ పనిచేస్తుంది, పత్తిలో మందు కొట్టడానికి గుంట కొట్టడానికి పనిచేస్తుంది, వరి సీడ్ డీలర్ పనిచేస్తుంది. ఈ పరికరాన్ని చూడడానికి వచ్చినాము, మేము నడిపి చూసినాము, మంచిగా ఉన్నది.
ఈ పరికరం కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని మాకు వ్యాపారం చేసుకునేట వరకు కొంచెం సబ్సిడీ ఇచ్చి మమ్ముల అందుబాటులోకి తీసుకుంటారని కోరుతున్నాము। గడ్రెడ్డి కాసర్ల మా గ్రామంలో జనార్దన్ రెడ్డి గారు ఈ మిషన్ తెచ్చారని చూడడానికి వచ్చాము। ఇంతకుముందు కూడా వచ్చి ఈ పల్లి చేసినాడు కూడా వచ్చాము। మంచిగా పని చేసింది। నేను తీసుకోబోయి కూడా 2 ఎకరాల పచ్చ చేను ఉంటే గుంటక కొట్టుకున్నా చాలా బాగా పని చేసింది। ప్రతి ఒక్క చిన్న రైతు 5 ఎకరాలు ఉన్న రైతు కూడా తెచ్చుకొని దీన్ని సాధ్యమంత వరకు మంచిగా పని చేసి కూలోళ్ళు దొరకని పరిస్థితిలో ఇది ప్రత్యామ్నాయంగా మంచిగా ఉంది। కాబట్టి దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి రైతుల పరిస్థితి కూడా ఆలోచించి దీనికి కొంత సబ్సిడీ ఇచ్చి చిన్న రైతులకు కూడా చేయిత ఇచ్చి సహాయ సహకారాలు ఇచ్చి మాకు సహాయం చేయగలరని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను। రేణు చిలక కార్యక్రమానికి సంబంధించిన మీ సలహాలు సూచనలు 9553953590 నంబర్కి తెలియజేయగలరు। ఇది నాటి FMC ఫెటేరా సమర్పించు చేను చిలక కార్యక్రమం। మరో పంటతో మళ్ళీ కలుద్దాం। అంతవరకు సెలవు। నమస్తే।